గైస్ పత్తి చేను ఎంతగా ఉందో నేను చేనుకి వచ్చేసాను అన్నమాట నేను విలేజ్కి వస్తే మాత్రం పక్క నేను చేను కాడికి రోజు డే బై డే నన్న రోజు వచ్చేస్తాను అన్నమాట నాకు ఇలాంటి పొలం పనులు ఉన్న ఇలా చేనుల దగ్గరికి రావాలన్నా చాలా ఇష్టం అన్నమాట చూడండి చేను దగ్గర నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఇంటి పక్కల వాళ్ళు నిన్న జున్ను పాలు ఇచ్చారన్నమాట ఆ జున్ను పాలు ఈరోజు చేసుకుంటున్నాం మేము చూడండి జున్ను మేము ఎలా చేస్తామో మీకు చూపిస్తాను అంటే మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అంటే కొన్ని ప్లేసెస్లో కొన్ని విధాలుగా చేస్తారు జున్ను అనేది చూడండి ఫ్రెండ్స్ నేను పెద్దగా ఏం యూజ్ చేయట్లేదు బెల్లం జున్ను పాలు కొంచెం యాలకుల పొడి అంతే అండి మీకు వాతం అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం సొంటి వేసుకోండి అంతే చూడండి ఒక నాలుగు యాలకులు తీసుకొని ఇలా బరకగా దంచుకున్నాను అన్నమాట చూడండి పాలు గడ్డ కట్టడం స్టార్ట్ అయిపోయింది చూడండి ఎక్కువగా కలపొద్దు ఎక్కువ కలిపితే కొంచెం పొడి పొడిగా అవుతుంది జున్ను చూడండి ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోండి వీలైనంత వరకు బెల్లమే యూజ్ చేయండి షుగర్ వాడొద్దు చాలా వరకు ఎందుకంటే హెల్త్కి అంత మంచిది కాదు షుగర్ అనేది బెల్లమే తీసుకోండి తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత యాలకుల పొడి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని పొంగొచ్చే వరకు వదిలేయండి చూడండి జున్ను అనేది రెడీ అయిపోయినట్టే ఒక పది నిమిషాలైతే చూడండి జున్ను భలే ఉడుకుతుంది కదా అంటే పొంగొచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి బెల్లం కూడా మొత్తం కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి ఫ్రెండ్స్ జున్ను రెడీ అయిపోయింది నేను చేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను మా వాళ్ళు మొత్తం తినేశారు నాకు ఇది మాత్రమే మిగిలిపోయింది చూడండి బాగుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది మీరు కూడా ఇలా పాలు ఉంటేనే చేసుకోవాలని ఏం రూల్ లేదండి మామూలు పాలతో కూడా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ నా ఛానల్కి కొత్తగా కనుక చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్.